स्वागत आंध्र प्रदेश क्रीडा प्राधिकार संस्था अलगे तिरुपति जिला क्रीडा प्राधिकार संस्था मुनिसिपल कॉर्पोरेशन तरफ जनवरी डिसेंबर एंड अब नेशनल स्थाई कबड्डी कार्यक्रम कबड्डी पोटी अंटे देशमंत राष्ट्रमंत चूसे विधा तिरुपति पट्टण दादापुगा 28 राष्ट्राल नुंची कबड्डी क्रीडाकारुल्नि तिरुपति नगरानिकि तीसुकोच्चि एंतो चक्कगा आर्गनैज चेसि वाळ्ळंदर्नी कूडा प्रोत्साहिंचडं మన ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డి సార్కే అది రాష్ట్రంలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మన తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి జరిగింది కోవిడ్ తర్వాత సో పెద్ద ఎత్తున జాతీయ స్థాయి కబడ్డీ పోటీని కర్ణాకరన్న రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగని విధంగా ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఆ ఎన్విరాన్మెంటల్ ని క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులందర్నీ తీసుకొచ్చా. సో వాళ్ళని మున్సిపాలిటీ తరఫున బాగా ప్రోత్సహించి సో ఇలా గ్రామ గ్రామాలు ఈ రోజు అయితే గ్రామ గ్రామాన రోజక్క ఎవరైతే మంచి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందర్నీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిజంగా 2 వారాలుగా ఒక వైపున జానపద సాంస్కృతిక సౌరభ సంబరాల్ని అత్యద్భుతంగా నిర్వహించి మామూలుగా మీరందరూ కూడా మనమందరము మేమందరము కళానంగానే ఆ కళ సినిమా నటీనటులకు మాత్రమే పరిమితమైన వేదికగా మారిపోయింది. మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని అనేక రకాలైన జానపద కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాలకు కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా నియమింపబడ్డటువంటి వాళ్ళల్లో రోజా గారి లాగా జానపద కళల్ని వెలికి తీసి ప్రజల్లోకి తీసుకువచ్చినటువంటి వ్యక్తి ఇప్పటివరకు లేరు అనటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు క్రీడలకు ఎంత సపోర్టివ్ గా ఉన్నారు అన్నది క్రీడాకారులు తెలుసుకున్నారు. క్రీడలన్నిటిని కూడా ఈ రోజు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలి. వారిలో ఉన్న ప్రతిభకి సాన పెట్టి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వార్డ్ స్థాయి వరకు స్పోర్ట్స్ క్లబ్స్ ని మరి అందరూ కూడా మీ డీటెయిల్స్ ని రిజిస్టర్ చేసుకోమని కోరడం జరిగింది. ప్రతి చోట కూడా ఎవరెవరు ఏ గేమ్ ఆడుతున్నారు అనేది ఆ సచివాలయం ద్వారా మాకు విజయవాడకి సాప్ కి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటి కాంపిటీషన్స్ జరిగేటప్పుడు వారందరి మధ్యలో కూడా కాంపిటీషన్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ జిల్లాల మధ్య కాంపిటీషన్ అయిన తర్వాత జోనల్ వెళ్తాము. జోనల్ అయ్యాక డిసెంబర్ 21 జగనన్న పుట్టినరోజు ఫైనల్స్ మనం అందరం కూడా పోటా పోటీగా ఆడి ఈ 50 లక్షల రూపాయలు బహుమతులు ఎవరు కొడతారు ఏ ప్రాంతం వాళ్ళు కొడతారు ఏ నియోజకవర్గం వాళ్ళు కొడతారని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. Thank you.
చెయ్యింట.